హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు టెక్ లాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చావు ఆ శాంసంగ్ S24 Ultra యాక్చువల్గా వచ్చావు, ఆన్లైన్ ప్రైస్కి ఇంకా రాలేదు, ఇంకా ఆఫ్లైన్ దీంట్లో వచ్చిందా రాలేదా అనేది ఒకసారి ఆఫ్లైన్ స్టోర్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. అసలు S24 Ultra కానీ S24 Plus కానీ S24 కానీ ఇవి ఏమైనా ఈ మోడల్స్ వచ్చాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం అని అనుకుని ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్దాం అని అనుకుంటున్నాను. ఇది ఆఫ్లైన్ స్టోర్లో వచ్చాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం, ఉంటే కనుక ఒకసారి నార్మల్గా వీడియో చేద్దాం అని అనుకుని ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాను. వెళ్ళేసరికి ఉందన్నమాట ఆల్రెడీ S24 Ultra ఇదనమాట. కలర్ వచ్చావా ఈ రకంగా ఉంటుంది, దీంట్లో ఒక 4 కలర్స్ అనేది ఉండడం జరుగుతుంది. మెయిన్ వచ్చావా ఇది S24 Ultra 5G AI స్మార్ట్ ఫోన్ అనమాట. టైటానియం గ్రే అనేసి ఉంది, 12 GB 256 GB ఉంది. తర్వాత ఇంకా అదర్ మోడల్స్లో కూడా దీనికంటే కొద్దిగా ఎక్కువ ఇది ఉంది, ర్యామ్ స్టోరేజ్ ఉన్నది కూడా ఉంది. ఇది 12 GB 256 GB స్టోరేజ్ తోటి ఉందన్నమాట. ఇది చూడటానికి ఈ రకంగా ఉంది. మొత్తం బాడీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు మొత్తం బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరాస్ కూడా ఈ రకంగా చూడటానికి ఉంటుంది. చుట్టూ ఇది చూసినా కూడా మనకి ఈ రకంగా కింద మనకి ఇవన్నీ మొత్తం నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కానీ ఇవన్నీ మొత్తం ఉన్నాయి. టాప్లో కూడా ఏంటంటే ఈ రకంగా వచ్చాయి. సైడ్కి కూడా మనకు పవర్ బటన్ ఇవన్నీ సైడ్కి వచ్చాయి. బ్యాక్ సైడ్ వచ్చి ఒక కెమెరా సెటప్ కూడా ఈ రకంగా ఉందన్నమాట. ఈ 200 MP కెమెరా తోటి, వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. ఈ రకంగా కెమెరా సెటప్ ఉంది. 200 MP ఒకటి, 12 MP ఒకటి, 50 MP, 10 MP, 12 MP. ఇలా మనకు ఫ్రంట్ కూడా 12 MP కెమెరా తోటి వస్తుంది. ఈ బాడీ మాత్రం టైటానియం గ్రే కాబట్టి ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది అనమాట. మనకేంటంటే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఈ రకంగా ఉంది. ఇది గెలాక్సీ S24 Plus కూడా అవైలబిలిటీ అనేది ఉందనమాట. ఇది కూడా ఫాస్ట్ మనకు అదే రకంగా ఉంది. తర్వాత బాడీ కానీ దీని తాలూ ఫినిషింగ్ కానీ అదే రకంగా మొత్తం ఉంది. అల్ట్రా ఎలా ఉందో సేమ్ అదే టైప్లో ఉంది, కానీ కాకపోతే మెటీరియల్ క్వాలిటీ అనేది సేమ్ అన్నట్టు అనిపిస్తుంది. S24 Ultra S24 Plus సేమ్ ఐఫోన్ టైప్లో మొత్తం డిజైనింగ్ అనేది లుక్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి వచ్చింది. ఇది కూడా చూడటానికి వచ్చా స్మూత్ ఉంది. Android 14 కాబట్టి స్మూత్గానే ఉంది. యూజ్ చేస్తుంటే కనుక ఎక్సలెంట్ ఉంది. అసలు ఇదంతా మొత్తం స్మూత్ ఉంది చాలా. ఈ ఆప్షన్స్ అన్నీ సేమ్ దాని లెక్క ఉన్నాయి. చాలా స్పీడ్ ఉందన్నమాట. ర్యామ్ కూడా ఇది కూడా 12 256 GB తోటే వస్తుంది. Android 14 తోటి వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ ఉంది. అబౌట్ ఫోన్లోకి వెళ్తే కనుక మనకి ఒరిజినల్ మొత్తం ఇదంతా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ రకంగా ఉంటాయి అన్నమాట. మనం బ్యాక్ వచ్చేసినా ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది కూడా మనకి డేట్స్ కానీ ఇక మొత్తం సెట్టింగ్స్ అన్నీ మొత్తం ఇక్కడ నుండి ఇచ్చేసుకోవచ్చు. ఇవి రెండోది ఎండితే బ్రైట్నెస్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోండి. సెట్టింగ్స్ అన్నీ ఈ రకంగా ఉంది. లెఫ్ట్ సైడ్కి చూసినా కూడా ఇది మొత్తం ఇది సెంటర్ పంచ్ హోల్ కెమెరా తోటి వస్తుంది. తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఎనీ గేమ్స్ కానీ ఏవి కానీ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసుకోవచ్చు. రెండోది వచ్చేవా Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా ఉంది. అల్ట్రా వచ్చేసరికి ఈ సైడ్కి చూసినా కూడా ఇదే రకంగా అల్ట్రా ఇది ఉంది. తర్వాత మనకి దీంట్లో కూడా వచ్చే ఫోల్డ్ ఫోన్స్ కూడా ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చే Z Flip 5 అనమాట. ఇది Z Flip 5 మొబైల్స్ కూడా అవైలబిలిటీ అనేది దీంట్లో ఉన్నాయన్నమాట. ఇటు నుండి వస్తే కనుక మళ్ళీ Z Fold 5 కూడా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ అల్ట్రాది. ఇదేమో Flip Fold 5 అనమాట. ఇది Z Fold 5 మొబైల్ అనమాట. ఇవన్నీ మొత్తం శాంసంగ్ బ్రాండ్స్ ఇవన్నీ మొత్తం చూడటానికి ఇది కూడా ఏంటంటే అదే రకంగా ఉంది. ఎక్సలెంట్ ఉంది అసలు. కాకపోతే ఏంటంటే ఇది మామూలు వీడియో షూట్ చేసుకుంటాం ఇదే నుంచి అంతే అంత దీనిగా ఇదే అనిపించదు. కాకపోతే మామూలుగా ఫోన్ కాల్స్ కానీ ఇటువంటి గేమ్స్ ఆడే వాళ్ళకి ఇటువంటివి ఇది బాగానే ఉంటుంది. రెండోది అంతే మినీ ల్యాప్టాప్ టైప్లో ఇది యూజ్ చేయొచ్చాను, ట్యాబ్ టైప్లో. ఆ రకంగా ఉంటుంది. డిస్ప్లే అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి దీని తల సెట్టింగ్స్ అన్నీ మొత్తం చూసినా ఇది కూడా వచ్చా 114 తోటే వస్తుంది అనమాట. ఈ రకంగా ఉంది మొత్తం సెట్టింగ్స్ అన్ని మొత్తం మనం చెక్ చేసుకుంటే Z Fold 5 అనమాట. ఇది ఇది ఇటు సైడ్ నుండి బెండ్ చేసినా ఇటు సైడ్ నుండి బెండ్ చేసినా అదే రకంగా ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం మొత్తం చెక్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా ఇది క్లిప్ అనమాట. మొత్తం మనకి ఇటు సైడ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఒక డిస్ప్లే అనేది వస్తుంది. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనం ఆఫ్ స్క్రీన్ కింద వాడచ్చు, లేదు అంటే కనుక ఇలా ఫుల్ స్క్రీన్ కింద కూడా వాడచ్చు. ఇవన్నీ మొత్తం బ్రాడ్వేర్ అనేది పెద్దగా ఏమి ఉండదు. బ్రాండెడ్ ఫోన్స్లో ఈ రకంగా ఉందన్నమాట మొత్తం మొబైల్ అనేది చూడటానికి. ఇటు సైడ్ నుండి చూసినా అదే రకంగా ఉంది. రెండోది ఏంటంటే మనకి చుట్టూ స్క్రీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. డిస్ప్లే అనేది ఈ రకంగా ఉంది. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. చూడటానికి ఈ రకంగా ఉంది. మెయిన్ వచ్చే మనకి అల్ట్రా మొబైల్ చూద్దాం. దాంతో ఒకసారి తీసుకోవడానికి వచ్చాము, వస్తే ఈ రకంగా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ మనకి ఈ రకంగా ఆ ఫోన్తో కొద్దిసేపు మనం వీడియో షూట్ కానించి అడగటం జరిగింది. ఈ రకంగా వచ్చింది అనమాట మొత్తం. దీని ద్వారా కెమెరా క్లారిటీ అనేది కొంచెం ఇది
ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం అంటే మనకు 4:35 o'clock ఆ టైం, నైట్ టైం తీసినా కూడా ఈ రకంగా వీడియో క్లారిటీ అనేది వస్తుంది. మెయిన్ ఇది S24 Ultra, దీంతో AI స్మార్ట్ ఫోన్ అనమాట. టైటనం గ్రే, 12 GB, 256 GB, 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఈ రకంగా ఉంది మనకు మొత్తం చూడటానికి. మనము ఎక్కువగా దీంతో కెమెరా అనేది యూజ్ చేయాలి. నార్మల్గా యూజ్ చేస్తే కనుక ఈ రకంగా ఉంటుంది. మనకి ఇండోర్లో తీసినా అవుట్డోర్లో తీసినా కూడా ఈ రకంగా ఈ మొబైల్తో కెమెరా క్లారిటీ అనేది ఎక్సలెంట్ ఉందన్నమాట. మనకి ఇంతకుముందు వచ్చిన S22, S23 వీటితో పోలిస్తే కనుక S24 Ultra కొంచెం కెమెరా ఇంప్రూవ్మెంటేషన్ అనేది బాగా చేంజెస్ ఉన్నాయి దీంట్లో. ఇది కొద్దిగా మనకి టైం దొరికితే కనుక ఇంక ఇది ఫుల్ డీటెయిల్స్గా ఒకసారి ఇదంతా మొత్తం చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి కెమెరా సూట్ వరకు ఏంటంటే ఇది తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ నుండి మొబైల్ ఇంక వేరే దగ్గరికి పంపించడం జరుగుతుంది. మనకు అవుట్డోర్లో కూడా నేను ఈవినింగ్ 6:30 అట్లా తీశాను. ఇదంతా లైటింగ్ అనేది ఏం లేదు, అంత జీరో లైటింగ్. జీరో లైటింగ్లో తీసినా కూడా వర్షం ఒక పక్క వర్షం వచ్చే టైప్లో ఉందన్నమాట, అంత మబ్బు కింద ఉంది. ఆ టైంలో తీసినా కూడా ఈ రకంగా కెమెరా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. నేను జస్ట్ నార్మల్గా అసలు ఎటువంటి కెమెరా ఎక్కువగా చేంజెస్ ఏమి లేకుండా నార్మల్ కెమెరాతో తీసినా కూడా ఈ రకంగా ఉంది. 200 MP వైడ్ యాంగిల్ ఆప్టికల్ జూమ్ కెమెరా కానీ, లేదంటే 50 MP 5x ఆప్టికల్ జూమ్ కెమెరా కానీ ఈ రకంగా చూడటానికి అనేది దీంతో క్లారిటీ అనేది ఈ రకంగా వస్తుందన్నమాట. క్లారిటీ విషయంలో బాగానుంది, ఇంతకు ముందున్న కెమెరాలతో పోలిస్తే ఇది కొంచెం బాగానుంది. తర్వాత 3x ఆప్టికల్ జూము, తర్వాత 12 MP సెల్ఫీ కెమెరా ఒకటి ఇది ఉంది. డిస్ప్లే కూడా ఏంటంటే మనకు 6.8. రెండోది ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ కూడా డైమెన్సిటీ అమ్లెడ్ డిస్ప్లే అనమాట. 2x QHD+ డిస్ప్లే తోటి వస్తుందన్నమాట. ఈ రకంగా ఉంటుంది మొత్తం డిస్ప్లే క్లారిటీ కానీ. రెండో 2600 nits బ్రైట్నెస్ అనేది దీంట్లో ఉండటం జరుగుతుంది అనమాట. మెయిన్ మనకి కెమెరా ఉండేసి తీసినా కూడా ఈ రకంగా మొత్తం దీంతో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. దీన్ని చేంజ్ చేసి చూసినా కూడా ఎక్సలెంట్ ఉంది క్లారిటీ. మామూలు దీనిలో ఇచ్చేసి తీసినా కూడా మనకి 200 MP కానీ జూమ్ ఇటువంటి అంతే కనుక ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. రెండోది కలర్స్ కూడా ఏంటంటే ఇది ఒరిజినాలిటీ కలర్స్ అనేది తొలి మొబైల్తో పోలిస్తే కనుక ఇప్పుడున్న మొబైల్ కొద్దిగా ఎక్సలెంట్ కలర్ ఇది అనేది మంచిగా చూపిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఉన్న వాళ్ళు ఇంకా సెట్టింగ్స్ చాలా ఉన్నాయి. దీంట్లో మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ చేంజింగ్ అని అటువంటివన్నీ ఉన్నాయి. రెండోది కెమెరా కూడా ఏంటంటే ఒకదాని నుండి ఒకటి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ రకంగా క్లారిటీ అనేది మొత్తం రావడం జరుగుతుంది. దీంతోపాటు ఒక రెండు ఫోటోలు కూడా తీశాను. ఫోటో క్లారిటీ ఈ రకంగా వస్తుంది అనమాట. ఫోటో కూడా ఎక్సలెంట్ వస్తుంది, మంచిగానే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమే లేదు, మంచి ఇది అనమాట. ఇంకా ఆల్ ఇన్ వన్ ఫోన్ అల్ట్రా ఇదని ఇంకా ఆల్ ఇన్ వన్ ఇండోర్లో తీసినా కూడా ఈ రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ మొత్తం దీని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తాను. ఈ మొబైల్ ఏంటంటే మళ్ళీ వేరే దగ్గర పంపించాలి. దానికోసం ఏంటంటే ఇది ఎక్కువ సేపు మన దగ్గర ఉండట్లేదు. ఇది మళ్ళీ రిటర్న్ వచ్చాక దీన్ని కంప్లీట్ ఒకసారి నేను మళ్ళీ దీని తాలూకు కెమెరా కానీ తర్వాత AI టెక్నాలజీ కూడా ఉందన్నమాట దీంట్లో. అంతే మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఇటు నుండి ఒక లాంగ్వేజ్ మాట్లాడితే అవతల వాడికి అది కన్వర్ట్ చేసి ఇవ్వటం కానీ ఇటువంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అనేది దీంట్లో ఇవ్వటం జరిగింది. దాంతో నేను ఒకసారి చెక్ చేద్దాం, చెక్ చేసి ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి. ఇది కాకపోతే ఇవే సెట్టింగ్లు వర్క్ అవ్వాలన్నా కూడా మెయిన్ మనకి ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ ఉండాలి. ఉంటే ఈ సెట్టింగ్స్ అన్నీ ఏంటంటే మనకి వర్క్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్.